ఆలోచించాల్సిన అవసరం. అసలు ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు ప్రజలు చాలా కష్టాలు పడుతూ ఉన్నారు సార్, క్రమక్రమంగా సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యంత్రాంగం ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో ఈ రాజకీయ బురద కూడా ఎక్కువైపోతుంది సార్. జగన్మోహన్ రెడ్డి మీద, అంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు, చాలా పెద్ద ట్వీట్ ఒకటి చేశారు 8 పాయింట్స్తో. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం అనేదే ఉందా, సాయం అందించడంలో ఇంత చేతగానితనమా, మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది, వరద వచ్చి 8 రోజులైనా ఇప్పటికీ బాధితుల ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి, 5-6 లక్షల మందిని ఆదుకోలేని దీనస్థితిలో మీ ప్రభుత్వం ఉందా అని చెప్పి ఇంకా చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి సార్. అంటే చంద్రబాబు నాయుడు గత 8 రోజులుగా ఎలా పనిచేస్తూ ఉన్నారు ఆయన స్వయంగా అనేది మనమంతా టీవీలో చూస్తూ ఉన్నాం. ఆయన పబ్లిసిటీ యావతో ప్రజలకు నష్టం కలుగుతోంది, సహాయక చర్యల్లో సమన్వయ లోపానికి మీ పబ్లిసిటీ యావ కారణం కాదా, పబ్లిసిటీ ఆర్భాటం కారణం కాదా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న ప్రశ్న. దీనికి కూటమి నేతలు కూడా కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. అసలు అంటే జగన్మోహన్ రెడ్డి అడిగింది అసలు రాష్ట్రంలో ప్రభుత్వమే ఉందా, ప్రభుత్వం అనేది అసలు ఉందా లేదా అనేది చాలా పెద్ద ఆరోపణ కదా సార్ ఇది. అందుకనే మీరు అన్నట్టుగా కూటమి నేతలు జగన్ ఆరోపణలో కూటమి వాళ్ళు సమాధానం ఇస్తారు, మనం వాళ్ళ తగదలేదు వాళ్ళు చూసుకోవచ్చు. ఆ బురద ఇటువైపు బురద అటువైపు బురద రకరకాల బురద వరద అంటే బురద, ఇప్పుడు ఆ బురద కొంచెం ఎక్కువగా ఉంది, దాని నుంచి ఎలా బయటపడతారో వీ మే హ్యావ్ టు సీ. బట్ ప్రాబ్లం ఏమంటే ఈరోజు ప్రధానంగా 2-3 అంశాలు నడుస్తున్నాయి. నేను ఇందాక చెప్పే ఎక్స్ప్రెస్ పత్రిక 3 రాసింది, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం ఉంది, చంద్రబాబు కష్టపడడం కూడా ఉంది. చంద్రబాబు కష్టపడటము లేదా నిమ్మల రామనాయుడు ఆ బుడమేరు దగ్గర నిలబడ్డము ఇవి సమస్యకు పరిష్కారాలు కావు. అవి సెంటిమెంటల్గా ప్రచారం అది మనం తప్పకుండా వాళ్ళని మెచ్చుకోవచ్చు, కష్టపడుతున్నారు కొంచెం ఆలస్యమైన, కానీ మొదట్లో హెచ్చరిక చేసి తరలించడంలో కొంత లోపం జరిగింది అనే అభిప్రాయం విజయవాడలో సాధారణంగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడు ఈ స్థాయిలో జరగలేదు కదా అని. రెండవది ఆహారం అందించడంలో కూడా అనుకున్న స్థాయిలో జరగలేదు వైఫల్యం అనేది, అది కూడా రెండోది ఉంది. మూడోది మనం అందరం అంటాం కాదు, స్వయంగా చంద్రబాబు నాయుడే అధికార యంత్రాంగం మీద కొంతమంది మంత్రుల మీద కూడా అసంతృప్తి వెళ్ళిపుచ్చినటువంటి తీరు కూడా మనకు బహిర్గతమైంది. అందుకని ఇప్పుడు సమన్వయం ఎలా చేసుకోవాలి, మరింత మెరుగుపరచుకోవటం ఎట్లా అనేది ఆలోచించాలి తప్ప ఇప్పుడు జగన్ వర్సెస్ చంద్రబాబు లాగా చూడక్కర్లేదు. చంద్రబాబు రోజు రాత్రి 11 గంటలకు కూడా మీడియాతో మాట్లాడి వీటన్నిటికీ తగిన ఆన్సర్ ఇస్తున్నారు. కానీ కీగా ఏమొచ్చిందంటే సిసోడియా అనేటటువంటి రెవెన్యూ శాఖ కార్యదర్శి ఆయన మొన్న మాట్లాడుతూ మాకు వరదలు వస్తాయి బుడమేరు కానీ ముందే తెలుసు, కానీ 2 లక్షల మందిని తరలించడం సాధ్యం కాదు కాబట్టి మేము ఆ ప్రయత్నం చేయలేదు, ప్రజల్లో ఆందోళన కూడా పెంచాలనుకోలేదు అని ఒక మాట చెప్పాడు. సో దాన్ని ఇప్పుడు జగన్ ట్వీట్కి కానీ చాలామంది మాట్లాడుతున్న దానికి కానీ దాని ఆధారంగా తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆమె సృజన ఏమో మాకు తెలీదు చివరి వరకునే ఆమె అంటున్నారు, మాకు తెలుసు కానీ మేము కుదరదని వదిలేసామని రెవెన్యూ కార్యదర్శి అంటున్నారు. ఇందులో ఏది నిజం కావాలని చేశారని అమర్నాథ్ కూడా మాజీ మంత్రి ఈరోజు మాట్లాడారు. సో ఇది ఇదంతా మీరు చెప్పే బురద కిందికి వస్తుంది, ఈ వివాదంలో ఏది ఎంత నిజమని. ఆ సిసోడియా 2వ రోజు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు మళ్ళీ ఏమని అంటే, నేను మామూలుగా చెప్పాను గోదావరికి వరద వస్తుంది, కృష్ణా నదికి వరద వస్తుంది అన్నట్టు అటువంటి హెచ్చరిక మా దగ్గర ఉంది, కానీ బుడమేరు పొంగి బయటికి వస్తుంది అని చెప్పేటటువంటిది అటువంటిది ఎవరు అంచనా వేయలేరు, నేను చెప్పలేదు అని. ఇప్పుడు ఒకటి దీన్ని సిసోడియా గారు క్లారిఫై చేయాలి, రెండోది ఆఫీసర్లు వాళ్ళు ఏదో క్లారిఫై చేయాలి, మూడోది అసలు దాన్ని నేను ఇందాక అన్నట్టు విచారణకు వదిలేసి ఇప్పుడు జరగాల్సిన తక్షణం జరగాల్సిన సహాయక చర్యలు, మళ్ళీ కొత్తగా వరద ముంప ఇంకొకటి అవి రాకుండా ఎలా చూడాలి, దాని మీద దృష్టి పెడితే చాలా బాగుంటుంది. ఆయన సిసోడియా చెప్పిన వాటికి మటుకు కొంచెం సబ్స్టాన్షియల్ రిప్లై ఏదో ఒకటి అవసరమైనట్టుగానే ఉంది. ఇలాంటి భిన్నమైన అటు ఇటు చెప్పడాలు, ఉదాహరణకు నాదేన మనోహర్ నారాయణ మధ్యలో కొంత నడిచిందని ఆయన సర్దుబాటు చేశారని, అనిత కూడా హోంమంత్రి ఆమె 1-2 క్లారిఫికేషన్లు ఇచ్చారని వినాయక మండపాల మీద కూడా సమ్, అంటే అక్కడ బహుశా పని తొక్కిడి వల్ల కావచ్చు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ కోఆర్డినేషన్ గ్యాప్స్ అయితే కొన్ని కనిపిస్తున్నాయి, అది స్పష్టమే. ఆహారం ఇంకా పూర్తిగా అందలేదు, నేను బాధితులతో కూడా మాట్లాడాను, చివరిదాకా రావట్లేదు. ఆ మధ్యలో మీలాంటి వాళ్ళు కాస్త గట్టిగా ఉన్నవాళ్ళు ఎవరో అవి తీసుకుంటున్నారు, చివరిదాకా అవి పోవటం లేదు అన్నట్టుగా. మీరు నిన్న చూశారు కదా హఠాత్తుగా ఆగు పొంగటం, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ కుటుంబం కూడా చిక్కటం, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. సో
సమస్య ఇంకా ఉంది, సమస్య పరిష్కారం వైపే ఇప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ పడవలు తొలగించడం లాంటివి, గండ్లు పూడ్చడం సరే, కానీ మిగిలిన తగాదాలు మనం వాయిదా వేసుకోవచ్చు సహాయం మీద దృష్టి పెట్టి. గ్రేట్ సార్.